యూపీఎస్సి మాస్టర్ క్లాస్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ట్వంటీ ఫోర్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఉంటుంది సంజ్యా థియేటర్ పక్కన ఆర్టీసీ క్రాస్ రోడ్ క్వాలిటీ ఎథిక్స్ అండ్ గవర్నెన్స్ ఈ మూడు ఇంటిగ్రేటెడ్గా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే అంశం మీద ఈ మాస్టర్ క్లాస్ ఉండబోతుంది ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ క్రిందన్న డిస్క్రిప్షన్లో లింక్ ఉంది దాన్ని క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి ఐ విల్ టెల్ యూ అబౌట్ వై వన్ హ్యాస్ టు ప్రిపేర్ ఫర్ ద సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అంటే ఇప్పటిదాకా మీరు సివిల్ సర్వీస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే ఆస్పెక్ట్ గురించి చూశారు అసలు మనం ఏదైనా ఒక టార్గెట్ పెట్టుకుంటే ఆ టార్గెట్ ఎందుకు పెట్టుకున్నాం అనేది మాత్రం మనకి కొంచెం స్పష్టంగా తెలియాలి సో బికాస్ వెన్ యూ హ్యావ్ ఏ గోల్ ఇన్ లైఫ్ యూ షుడ్ నో ద పర్పస్ ఫర్ ద గోల్ సో యూజువల్గా మనకి చిన్నప్పుడు మీకు స్కూల్లో టీచర్లు అడిగేవాడు పెద్దయ్యక నువేమవుతావు అని చెప్పి ఒక్కొక్క టీచర్కి ఒక్కొక్క రకంగా సమాధానం చెప్తాము ఒక టీచర్ అడిగితేనేమో ఇంజనీర్ అంటాం ఇంకో టీచర్ అడిగితేనేమో డాక్టర్ అంటాం అదే నోటితోటి మళ్ళీ ఇంకో టీచర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆస్ట్రోనాట్ అంటావు ఫైనల్గా ఇక్కడికి వచ్చాం సో ఇప్పుడు అడిగితే నీ లక్ష్యం ఏంటి అని చెప్పి మీ టీచర్లు కనుక కాలేజీలో అడిగితే మీరేం చెప్తారు ఏదో ఒక ఎంఎన్సీలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేసి నెలకు లక్ష రెండు లక్షలు జీతం సంపాదించుకుంటారు ఒక చిన్న ఇల్లు కొనుక్కొని ఒక కారు కొనుక్కొని రెండు ఈఎంఐలు పెట్టుకుని ఏ మీనాక్షి చౌదరి లాంటి ఒక హోమ్లీ గర్ల్ని పెళ్లి చేసుకుని అబ్బాయిలైతే అదే అమ్మాయిలైతేనేమో ఈ అడవి శేషం లాంటివి పెళ్లి చేసుకుని సర్దుకుపోదాం ఈ జీవితాన్ని విశేష జీవితాన్ని చాలించేద్దాం అనుకుంటారు కానీ దే దేపదే పదిసరిన్ నైన్టీన్ సిక్స్టీ టూ హు ఆర్ స్టడీయింగ్ ఇన్ అజ్మీర్ మిలిటరీ స్కూల్ రాజస్థాన్లో అజ్మీర్లో ఉన్నటువంటి ఒక స్కూల్లో మిలిటరీ స్కూల్ అది సైనిక్ స్కూల్ అంటుందని ఆ స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్నటువంటి ఒక పిల్లోడిని వాళ్ళ టీచర్ అంటే ఆ స్కూల్లో ఒక క్లాస్లో టెన్త్ స్టాండర్డ్ చదువుతున్న వాళ్ళ వాళ్ళ టీచర్ అడగడం జరిగింది మీరు ఒక్కొక్కరు పెద్దయ్యాక ఏం చేస్తారు అడిగితే ఒక కుర్రాడు మాత్రం అందులో ఇలాగే మేము ఇంజనీరు రకరకాలుగా చెప్తున్నారు ఆ అబ్బాయి మాత్రం నా శత్రు దేశ నా దేశానికి శత్రువులు ఉన్నారో వాళ్ళందరినీ ఎలిమినేట్ చేస్తారని చెప్తున్నాడు ఇది హీ వాజ్ హ్యావింగ్ ఎ గోల్ నాట్ ఫర్ హిమ్సెల్ఫ్ హిస్ గోల్ ఈజ్ ఫర్ ద ఎంటైర్ కమ్యూనిటీ ఫర్ ద ఎంటైర్ నేషన్ ఒక దేశం మొత్తానికి సంబంధించిన లక్ష్యాన్ని పెట్టుకున్నాడు ఆ వ్యక్తి ఏడేళ్ల తర్వాత నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో పీజీ చేశాడు పీజీ కంప్లీట్ చేసిన తర్వాత ఎంఏ ఎకనామిక్స్ చేశాడు ఎంఏ ఎకనామిక్స్లో అయిపోయిన వెంటనే అంటే ఎంఏ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఇలాగే యూపీఎస్సీ ఎగ్జామ్ రాశాడు మొదటి ప్రయత్నంలోనే ఇరవై రెండు మూడు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాల వయసులోనే ఐపీఎస్ సాధించాడు ఫస్ట్ అటెంప్ట్లోనే జనరల్గా మనం ఏమనుకుంటాం ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి కొట్టాలంటే ఒక ఇరవై ముప్పై అటెంప్ట్లు పడతాయేమో చాలా పెద్ద పెద్ద మేధావులకు మాత్రమే అది సాధ్యం అవుతుందేమో అనుకుంటాం కానీ ఒక యావరేజ్ ఇంటెలిజెంట్ అయినటువంటి ఈ వ్యక్తి ఐపీఎస్ సాధించాడు మొదటి ప్రయత్నంలోనే అండ్ ఆ వ్యక్తి పేరు అజిత్ దోవల్ ద నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఈ రోజున ఆల్మోస్ట్ అతని వయసు ఎంత డెబ్బై తొమ్మిది సంవత్సరాలు ప్రధానమంత్రి పక్కనే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఉంటుంటాడు ఆయన తన కోసం తన జీవితాన్ని స్పెండ్ చేయలేదు కోసం మొత్తం దేశం కోసం తన జీవితాన్ని స్పెండ్ చేశాడు జీవితం మొత్తం దేశం కోసమే పనిచేశాడు పని చేస్తూనే ఉన్నాడు అంటే మన లక్ష్యం ఎలా ఉండాలంటే కేవలం ఏదో మన పక్కింటోడు కూడా మన పేరు తెలియకుండా ఉండేటట్టుగా మన లక్ష్యాలు పెట్టుకోకూడదు అంటే యూజువల్గా మనం ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నామంటే మన పక్కినోటి గురించి కూడా మనకు తెలియదు మన గురించి పక్కింటికి అసలు తెలియదు అలాంటి పరిస్థితుల్లో ఉంటున్నాం అంటే యూ షుడ్ గ్రో ఇన్ సచ్ వే దట్ ఎవ్రీబడి షుడ్ నో అబౌట్ యూ ఎవ్రీ వన్ విల్ విల్ నో అబౌట్ యూ వెన్ యూ మేక్ థింగ్స్ ఫర్ అదర్స్ వెన్ యూ డూ థింగ్స్ ఫర్ అదర్స్ నాట్ ఫర్ యుర్ సెల్ఫ్ బట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద ఎంటైర్ నేషన్ అండ్ ఫర్ ద ఎంటైర్ గ్లోబ్ దేశం మొత్తం ప్రయోజనం కోసం ప్రపంచ ప్రయోజనాల కోసం నువ్వు ఎప్పుడైతే పనిచేస్తావో అప్పుడు ప్రతి ఒక్కరూ నేను రికగ్నైజ్ చేస్తాను నీకు ఆటోమేటిక్గా నీకు అవసరం లేవు లేకపోతే అవసరం అనుకున్నవి ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి మనకి జనరల్గా మన జీవితంలో కావాల్సింది ఏంటి అంటే కొంచెం కంఫర్టబుల్గా జీవించడానికి కావాల్సినటువంటి డబ్బు కావాలి మనం ఒక మాట చెప్తే వినేటటువంటి మనుషులు ఉండాలి అంటే మనకి పవర్ ఉండాలి అంటే ఇఫ్ యూ హ్యావ్ మనీ యూ కెన్ బెండ్ ద రూల్స్ యూ హ్యావ్ ప ఇఫ్ యూ హ్యావ్ ద పవర్ ద రూల్స్ విల్ వర్క్ ఫర్ యూ అంటే డబ్బు ఉంటే నీకు రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి కొంచెం వక్రీకరించుకునే అవకాశం ఉంటుంది నీ కోసం పనిచేస్తాయి నీకు పవర్ ఉంటే ఆ రూల్స్ నీ కోసం పనిచేస్తాయి ఆ రూల్స్ నీ నీకోసమే ఉంటాయి నువ్వే రూల్స్ తయారు చేసేవాడివైతే ఇక సిస్టమ్ అంతే నీ కంట్రోల్లోనే ఉంటుంది అలాంటి సిస్టం నేను నీ కంట్రోల్లో తీసుకొచ్చేటటువంటిదే ఐఏఎస్ యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో వచ్చేటటువంటి అంశాలు అంటే యూ విల్ హ్యావ్ ద ఎబిలిటీ టు ఇన్ఫ్లుయెన్స్ ఎవ్రీథింగ్ ఇన్ ద నేషన్ దేశాన్ని మొత్తాన్ని నీవు నియంత్రించగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు నీకు వస్తాయి ఐఏఎస్ ఐపిఎస్ లాంటివి చేస్తే అండ్ అజిత్ ధోవల్ గురించి చెప్తున్నాను కదా అజిత్ ధోవల్ దేశం కోసం ఏం చేశాడు అంటే హిస్ నోన్ యాజ్ ఫేమస్లీ నోన్ యాజ్ ద జేమ్స్ బాండ్ ఆఫ్ ఇండియా ఇండియన్ జేమ్స్ బాండ్ అంటారు మనకి ఈ జేమ్స్ బాండ్ సినిమాలో జీరో జీరో సెవెన్ బాండ్ జేమ్స్ బాండ్ అని అంటుంటాడు కదా అలా అనకపోయినా అలా యుద్ధాలు చేయకపోయినా దేశాన్ని నిరంతరం ఎప్పటి నుంచి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ నుంచి రక్షిస్తూ వస్తున్నటువంటి వ్యక్తి డెబ్బై తొమ్మిదేళ్ల వయసులో కూడా దేశాన్ని రక్షిస్తూనే అతనున్నాడు ఏమేం చేశాడు ఈయన ఇప్పుడు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో ఐపీఎస్ వచ్చిందని చెప్పాను ఐపీఎస్ వచ్చిన తర్వాత కేరళ కేడర్లో అతను అపాయింట్ అయ్యాడు కేరళ కేడర్లో పనిచేస్తుండగా కేరళలో ఆ సంవత్సరంలో ఆయన జా ఆయన అపాయింట్ చేసిన సంవత్సరంలో కొన్ని మత కల్లోలాలు వచ్చినాయి హిందూ ముస్లిం మధ్య మత కొలాలు వచ్చినాయి మామూలుగా జనరల్గా వేరే పోలీసులు అయితే లాఠీ చార్జ్ చేయడం ఫైరింగ్ చేయడం ఇటువంటి వాటి ద్వారా కంట్రోల్ చేస్తారు కానీ ఇలా ఆయన అలా కాదు తెలివితో కంట్రోల్ చేస్తాడు దాన్ని ఎలా కంట్రోల్ చేశాడు ఈ మత కల్లోలాలకి కారణమైనటువంటి మత పెద్దలు ఎవరైతే ఉంటారో ఆ మత పెద్దలు ఇద్దరిని పట్టుకుని వచ్చాడు అసలు మీకు ఏం కావాలి ఎందుకు ఇదంతా క్రియేట్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళకి ఏం కావాలో అది ఇచ్చేశాడు వెంటనే రెండో రోజుకల్లా మొత్తం మతకాలలోనే ఆగిపోయినాయి ఈ విషయం కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రికి తెలిసింది తెలిసి అతన్ని పర్సనల్గా పిలిపించారు పిలిపించి అతనికి కొంచెం చిన్న సన్మానం చేశారు చేసిన తర్వాత ఏంటి నీ లక్ష్యం ఏంటి అని అంటే దేశం కోసం మళ్ళీ అదే ఆ టీచర్కి చెప్పిందే చెప్పాడు దేశం కోసం నా దేశ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువులు లేపేయడే నా లక్ష్యం అన్నట్టుగా చెప్పాడు అయితే మరి పాకిస్తాన్కి వెళ్తావా అని అడిగారు వెంటనే ఇంకో రెండో ఆలోచన లేకుండా ఇప్పుడే వెళ్తానని చెప్పాడు పాకిస్తాన్కి వెళ్ళి ఏం చేయాలి అప్పటికి అంటే పాకిస్తాన్లో గూఢచారిగా ఉండాలి అలా ఆయన ఏడు సంవత్సరాల పాటు పాకిస్తాన్లో గూఢచారిగా పనిచేసి పాకిస్తాన్కి సంబంధించినటువంటి రహస్యాలను ఎప్పటికప్పుడు ఇండియాకి చేరవేస్తూ ఉండేవాడు ఒక ఐపిఎస్ ఆఫీసర్ ఇలా ఇంటెలిజెన్స్లో ఒక ఇంటర్నేషనల్ సిస్టంలో ఒక ఇంటెలిజెన్స్ సిస్టంలో గూఢచారిగా పనిచేయడం అనేటటువంటిది మొదటిసారిగా చెప్పింది యూజువల్గా మిలిటరీకి సంబంధించిన వ్యవహారాలు అవి జరుగుతూ ఉంటాయి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఇట్లా పంపించారు అయితే ఏడు సంవత్సరాల పాటు ఎవ్వరికీ పట్టుబడకుండా పాకిస్తాన్ రహస్యాలని భారతదేశానికి చేరవేస్తూ అనేక యుద్ధాలని ఆపగలిగాడు పాకిస్తాన్ చేసేటటువంటి దాష్టికాలను నివారించగలిగాడు అండ్ అది అయిపోయిన తర్వాత ఆ మిషన్ అయిపోయింది దాని ఆయన ఇచ్చినటువంటి మిషన్ కంప్లీట్గా ఫుల్ఫిల్ చేశాడు ఇండియాకు వచ్చాడు అప్పటికి ఇండియాలో పరిస్థితులు అంత బాగాలేదు పొలిటికల్గా కానీ కమ్యూనల్గా కానీ అంత బాగాలేదు ఎందుకనంటే నైన్టీన్ సెవెంటీ వన్లో బంగ్లాదేశ్ కోసం ఇండియా పాకిస్తాన్ తోటి యుద్ధం చేసింది బంగ్లాదేశ్ని నైన్టీన్ సెవెంటీ వన్ ముందు ఎవరైనావరు ఈస్ట్ పాకిస్తాన్ అనేవారు సో బంగ్లాదేశ్ని ఈ పాకిస్తాన్ నుంచి విడగొట్టేశారు దానికి ఇండియానే కారణం అనేటటువంటి ఒపీనియన్లో పాకిస్తాన్ ఎప్పుడూ ఉండేది అంటే పాకిస్తాన్ని విభజించింది భారతదేశం అనేటటువంటిది పాకిస్తాన్కి ఇండియా మీద పగబెట్టుకుంది ఇండియాని కూడా విజ్ విడగొట్టాలి అని చెప్పి ఎలా ఈ పగ తీర్చుకోవాలి అని అనుకుంటే వాళ్ళకి ఇమీడియట్గా కనపడినటువంటి ఆప్షన్ ఏంటి అంటే ఈ పంజాబ్ పంజాబ్లో ఖలిస్తాన్ ఉద్యమం జరుగుతుంది ఆ ఖలిస్తాన్ ఉద్యమానికి ఈ పాకిస్తాన్ ఐఎస్ఐ ద్వారా సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది అండ్ ఆ తర్వాత జరిగినటువంటి డిఫరెంట్ డెవలప్మెంట్స్లో ఈ ఖలిస్తాన్ వాళ్ళు చాలా వైలెంట్గా మారారు వైలెంట్గా మారడంతో కంట్రోల్ చేయడానికి ఆపరేషన్ బ్లూ స్టార్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ దాన్ని ఎలిమినేట్ చేశారు అయితే కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళు రివైవ్ అయ్యారు రివైవ్ అయ్యి ఈసారి ఈ పంజాబ్లో ఉన్న గోల్డెన్ టెంపుల్ని సీజ్ చేయడం జరిగింది అందులో ఉన్నటువంటి భక్తులందరినీ వాళ్ళు హాస్టల్ చేసుకో పెట్టుకున్నారు హాస్టల్ పెట్టుకుని ఈ టెంపుల్ని పేల్ పేల్చేస్తామని బెదిరించడం మొదలుపెట్టారు అప్పుడు మొదలైంది ఆపరే ఆపరేషన్ బ్లాక్ థండర్ ఈ బ్లాక్ థండర్ వెనకాల ఉన్నటువంటి మైండ్ ఈ అజిత్ దోవల్ది ఈ బ్లాక్ థండర్ ఆపరేషన్ అంటే అది కనుక మనం చూస్తే లేకపోతే దానికి సంబంధించినటువంటి అంశాలు చదివితే ఆల్మోస్ట్ నిజంగానే జేమ్స్ బాండ్ సినిమా చూస్తున్నట్టే అనిపిస్తుంది అప్పటికే అజిత్ దోవల్ గారు ఇంటెలిజెన్స్ బ్యూరోలో డిప్యూటీ డైరెక్టర్ స్థాయికి దిగారు డిప్యూటీ డైరెక్టర్ ఆపరేషన్స్ సో ఇతని దగ్గరికి వచ్చింది ఇష్యూ ఎలా దీన్ని మరి సేవ్ చేయాలి ఈ గోల్డెన్ టెంపుల్ ఎలా కాపాడాలి ఆపరేషన్ బ్లూ స్టార్లో ప్రభుత్వం మీద చాలా విమర్శలు వచ్చినాయి ఎందుకంటే చాలామంది చనిపోయారు అండ్ అలాగే టెంపుల్కి కూడా చాలా దెబ్బలు తగిలినాయి అంటే డ్యామేజ్ అయింది ఈసారి జరగబోయే ఆపరేషన్ అనేది ఎలాంటి డ్యామేజ్ జరగకూడదు అండ్ ఎలాంటి మానవ ప్రాణ నష్టం కూడా జరగకూడదు అనేటటువంటి డైరెక్టివ్స్ తోటి డైరెక్ట్గా ప్రధానమంత్రి అప్పట్లో ప్రధానమంత్రి అయినటువంటి రాజీవ్ గాంధీ అజిత్ దోవల్ని పిలిచి చెప్పడం జరిగింది అండ్ హీ హ్యాస్ ఇమీడియట్లీ యాక్సెప్టెడ్ ద ఛాలెంజ్ నేను చూసుకుంటాను మీ నాకు ఒక వన్ మంత్ టైం ఏంటి వన్ మంత్ టైం ఇస్తాను నువ్వు కాకపోతే ఒకళ్ళు కూడా సార్ చనిపోకూడదు ఈసారి సో ఇప్పుడు జనరల్గా అయితే ఏం జరుగుతుంది ఇటువంటి కీ సిచ్యువేషన్స్ ప్రమాదకరమైన పరిస్థితి ఎందుకంటే ఆల్మోస్ట్ మూడు వందల మంది నాలుగు వందల మంది టెర్రరిస్టులు ఖలిస్తాన్ తీవ్రవాదులు లోపల ఉన్నారు వీళ్ళకి వీళ్ళతోటి డైరెక్ట్గా యుద్ధం చేయడం అంటే మళ్ళీ కొంతమందిని చనిపోవడం తర్వాత మళ్ళీ డ్యామేజ్ జరగడం టెంపుల్కి డ్యామేజ్ జరగడం దానివల్ల మళ్ళీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగేటటువంటి పరిస్థితి ఇవన్నీ జరగకూడదు మరి లోపల ఉన్న వాళ్ళకి వాళ్ళ దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయి డైరెక్ట్ వెళ్ళి పట్టుకుందామంటే కుదరదు ఎందుకంటే దానికన్నా ముందే ఈ ఆపరేషన్ ప్రారంభం అవ్వడానికి ముందే ఈ పంజాబ్కి చెందిన ఒక పోలీస్ కమిషనర్ ఆ టెంపుల్కి వెళ్ళడం జరిగింది జస్ట్ మామూలుగా ఫ్యామిలీతో టెంపుల్కి వెళ్ళడం జరిగింది ఈ పోలీస్ కమిషనర్ మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చేయడమో అనుకుని ఆ తీవ్రవాదులు అతన్ని షూట్ చేసి చంపేశారు షూట్ చేసి చంపేస్తే అతని శవం మెట్ల మీద మూడు గంటల పాటు కదలకుండా అట్లనే ఉంది అంటే దాన్ని తీయడానికి కూడా పోలీసులకు ధైర్యం చాలేదు అప్పుడు మళ్ళీ పోలీస్ చీఫ్ స్టేట్ పోలీస్ చీఫ్ ఆ తీవ్రవాదులతోటి మాట్లాడి మేము ఆ శవం తెచ్చుకుంటాం పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి ఆ తీవ్రవాదుల దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో మరి వాళ్ళతోటి నెగోషియేషన్స్ చేయాలా యుద్ధం చేయాలా బాంబులు పెట్టి లేపేయాలా ఏం చేయాలి అంటే ఇవేమీ వద్దు నేను చూసుకుంటాను అని చెప్పి అజిత్ దోవల్ వచ్చారు వచ్చి ఒక రిక్షా తీసుకొచ్చాడు ఆయన రిక్షా తీసుకురాబడేంటి రిక్షాలో ఏం చేస్తావు రిక్షాలో వెళ్ళిపోయి గుద్దేస్తావా రిక్షా నడిపేవాడిగా మారువేషం వేసుకుని వచ్చాడు దీన్ని క్యామఫ్లేజర్ అంటారు మిలిటరీ భాషలో అంటే నువ్వు ఎక్కడైతే యుద్ధం చేస్తున్నావో ఆ పరిసరాలకు అనుగుణంగా ఒక ఊసన వెళ్ళేలాగా మారిపోవాలి ఆ పరిసరాలకు అనుగుణంగా నీ రంగులు మార్చాలి సో వీళ్ళని పట్టుకోవడానికి నేసిన ప్లాన్ ఏంటి అంటే రిక్షా వాళ్ళగా ఆ గుడి చుట్టూ అటు ఇటు తిరుగుతున్నారు తిరుగుతూ ఆ ఉగ్రవాదులతోటి మాట కలిపాడు మాట కలిపి లోపలికి వెళ్ళాడు అంటే తను ఒక ఆల్మోస్ట్ ఒక నాలుగు ఐదు రోజుల పాటు అట్లా చేసి వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేసుకుని లోపలికి వెళ్ళి నువ్వెవరు ఎవరు ఎవరు పంపించారు నిన్ను అని అంటే నన్ను ఐఎస్ఐ వాళ్ళు పంపించారు అని చెప్పాడు ఐఎస్ఐ ఎవరు పాకిస్తాన్ గూఢచార సంస్థ మరి ఐఎస్ఐ వాళ్ళు పంపిస్తే ఇతని మీద నమ్మ అనుమానం రావాలిగా ఇండియాలో ఉన్నాడు ఐఎస్ఐ వాళ్ళు ఎట్లా పంపిస్తారని చెప్పి ఆల్రెడీ ఈయన పాకిస్తాన్లో ఏడు సంవత్సరాలు ఉన్న అనుభవం ఉంది పాకిస్తాన్ ఉర్దూ బాగా అవచ్చు అక్కడ బాగానే నేర్చుకున్నాడు పాకిస్తాన్లో ఎటువంటి మత పద్ధతులు ఉంటాయి అవన్నీ అవన్నింటినీ కూడా నేర్చుకున్నాడు ఆ భాష ఆ పద్ధతి ఆ బాడీ లాంగ్వేజ్ పాకిస్తాన్కి సంబంధించిన బాడీ లాంగ్వేజ్ వాళ్ళు ముందు ప్రదర్శించారు వాళ్ళు కూడా బాగా నమ్మారు ఈ కలిస్తాన్ తీవ్రవాదులు కూడా బాగా నమ్మేరు వీళ్ళు నమ్మడం తప్ప ఇంకో ఆల్టర్నేటివ్ లేదు ఎందుకంటే పాకిస్తాన్ ఐఎస్ఐ నుంచి వచ్చాను మీకు కావాల్సిన ఆయుధాలు తీసుకొచ్చిస్తాను మీకు కావాల్సిన డబ్బులు తీసుకొచ్చిస్తాను మీకు ఏం కావాలంటే అన్ని రిసోర్సెస్ ఇస్తారని చెప్పాడు వాళ్ళు నమ్మారు మరి అండ్ దాంతోపాటు ఇంకేం చెప్పాడు ఆల్రెడీ బయట ఎన్ఎస్జి కమాండోలు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కమాండోలు వీళ్ళ కోసం ఎప్పుడు దాడి చేద్దామా అని చెప్పి వెయిటింగ్ చేస్తున్నారు ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారో అనే విషయాలన్నిటి చెప్పాడు అప్పుడు ఇంకా ఎక్కువ నమ్మకం కలిగింది చెప్పిన తర్వాత మీకు ఇంకా రిసోర్సెస్ కావాల్సిన రిసోర్సెస్ నేను తీసుకొస్తాను అంటున్నాడు బయటికి వెళ్తున్నాడు లోపలికి వస్తున్నాడు అట్లా రెండు మూడు రోజులు జరిగింది వ్యవహారం లోపలికి వెళ్ళి వచ్చిన ప్రతిసారి ఇండియన్ మిలిటరీకి ఎనర్జీ కమాండోస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాడు వాళ్ళ దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయి ఎంతమంది ఉన్నారు ఏ ఏ పొజిషన్లో వాళ్ళు ఉన్నారు అండ్ అతను వేసిన ప్లాన్ ఏంటి అంటే మొత్తం లోపలికి వెళ్ళే సప్లైజ్ అన్నీ కట్ చేయమని చెప్పారు లోపలికి వెళ్ళే సప్లైజ్ అంటే ఏంటి గుళ్ళుకి వెళ్ళేటటువంటి ఫుడ్డు వాటర్ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కట్ చేశారు ఎందుకంటే ఉగ్రవాదులైనా కానీ వాళ్ళు మనుషులే కదా వాళ్ళకి ఆకలి వేస్తుంది అన్నిటికి మించి దాహం వేస్తుంది ఇంకా అన్నిటికి మించి నిద్ర కూడా వస్తుంది మనుషులు కాబట్టి ఎప్పుడైతే వాటర్ సప్లై కట్ అయిందో నైన్టీన్ ఎయిటీ ఎయిట్ మే ఆ సమయం అమృత్సర్లో ఎండ అనేది విపరీతంగా ఉంటుంది ఆల్మోస్ట్ నలభై డిగ్రీల పైన ఉంటుంది ఇక వాటర్ సప్లై కట్ అయింది నీళ్లు తాగడానికి బయటికి రావాలి గుళ్ళో నుంచి బయటికి రావాలి ఒక ఖలిస్తాన్ తీవ్రవాది నీళ్లు తాగుదామని చెప్పి బయటకు వచ్చేటప్పటికి ఈ స్నైపర్స్ ఉంటారు కదా ఆ స్నైపర్ షూట్ చేసి పెడితే వాడు అక్కడికి అక్కడే స్పాటెడ్ ఇక మెంటల్గా కూడా ఈ లోపల ఉన్నటువంటి ఖలిస్తాన్ తీవ్రవాదులు బాగా ప్రెషర్లో ఉన్నారు మూడు రోజుల నుంచి ఫుడ్ లేదు వాటర్ సప్లై తగ్గిపోయినాయి ఎలక్ట్రిసిటీ లేదు బయట చూస్తేనేమో ఎండ మరి ఇటువంటి పరిస్థితుల్లో మెల్లగా అజిత్ దోవల్ ఏం చేశాడంటే వాళ్ళతో మాట ఆ మాట ఈ మాట గెలుపుతూ ఈసారికి మనం లొంగిపోదాం వెరైటీగా యుద్ధం చేయొద్దు లొంగిపోదాం లొంగిపోయి నెక్స్ట్ టైం మళ్ళీ చూసుకుందాం ఎందుకంటే పాకిస్తాన్ ఎలాగో రెడీగా ఉంది మీకు సహాయం చేయడానికి నెక్స్ట్ టైం చూసుకుందాం అన్నాడు ఇతను చేసిన ఈ కన్విన్సింగ్ కంక్లూజన్ ఏదైతే ఉందో అది వాళ్ళు ఒప్పుకున్నారు ఎందుకంటే ఒకళ్ళిద్దరు ఆల్మో ఆల్రెడీ స్నైపర్స్ కారణంగా చనిపోయారు అండ్ అంతేకాకుండా మూడు రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి ఇతను పాకిస్తాన్ పంపించిన వాడే అనేటటువంటి అంశాన్ని కూడా కన్విన్సింగ్గా చెప్పడం జరిగింది కాబట్టి అల్టిమేట్లీ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు లొంగిపోయారు ఆపరేషన్ బ్లాక్ థండర్ సక్సెస్ఫుల్గా ముగిసింది అంటే అజిత్ దోవల్ లాంటి వ్యక్తి కనుక లేకపోతే మనకి ఒక ఐపిఎస్ ఆఫీసర్ మనకి ఈ సెక్యూరిటీ లేకపోతే దేశభద్రత ఇటువంటివి ఉండవు అని చెప్పచ్చు ఇండియన్ పోలీస్ సర్వీసులో ఉండేవాళ్ళు మనకి చేసేటటువంటి సర్వీస్ అది ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇది ఎప్పుడు నేను చెప్పింది ఇప్పుడు నైన్టీన్ ఎయిటీ ఎయిట్ది బ్లాక్ థండర్ అనేది మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇంకొక మోస్ట్ రీసెంట్గా జరిగినటువంటి ఆపరేషన్ ఆపరేషన్ ఆక్టోపస్ ఈ ఆపరేషన్ ఆక్టోపస్లో దేశం మొత్తం మీద ఉన్నటువంటి డెబ్బై ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని గవర్నమెంట్ ఈ పోలీసులు ఎన్ఐఏ వాళ్ళు పట్టేసుకున్నారు దానికి రీజన్ అజిత్ దోవల్ చేసినటువంటి ఆపరేషన్ ఆక్టోపస్ ఏంటి ఈ ఆక్టోపస్ పిఎఫ్ఏ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పిఎఫ్ఐ అని చెప్పి ఒక ఉగ్రవాద సంస్థ ఉంది అది దేశ దానికి సంబంధించినటువంటి వింగ్స్ మొత్తం దేశవ్యాప్తంగా డెబ్బై ప్రాంతాల్లో ఉన్నాయి వీళ్ళు పైకి ఏమో సోషల్ సర్వీస్ చేస్తున్నట్టుగా కనపడతారు బట్ ఇంటర్నల్గానేమో వీళ్ళు హైబ్రిడ్ టెర్రరిస్టులు హైబ్రిడ్ టెర్రరిజం అంటే ఏంటి పైకి నీలాగే నాలాగే కనపడతారు నాలాగే టీచర్లా ఉండొచ్చు లేకపోతే పళ్ళు అమ్ముకునే వాళ్ళగా ఉండొచ్చు డాక్టర్లా ఉండొచ్చు లాయర్లా ఉండొచ్చు కానీ యాక్చువల్గా మాత్రం వీళ్ళు ఐఎస్ఐ స్పాన్సర్ చేసే తీవ్రవాదం ఫర్ ఎగ్జాంపుల్ మన కర్నూలులో కూడా వీళ్ళకి సంబంధించినటువంటి బేస్ ఉంది అక్కడ ఒక ఎనభై మందికి ఒక ఫంక్షన్ హాల్లో అద్దెకి తీసుకుని నెలకి మూడు లక్షల రూపాయల అద్దె కట్టి ఎనభై మందికి కుంఫు కరాటే విద్యల్లో శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు ఎనభై మంది యూత్కి ఎందుకని పాత ఉగ్రవాదం అంటే ఎట్లా ఉంటుంది గన్సు ఆర్డిఎక్స్ ఇంప్రూవ్డ్ ఎక్స్ ఎక్స్ప్లోజివ్స్ ఇటువంటి పద్ధతుల్లో పాత ఉగ్రవాదం కానీ కొత్త ఉగ్రవాదం అలా కాదు ఈ హైబ్రిడ్ టెర్రరిజం అలా కాదు ఈ హైబ్రిడ్ టెర్రరిజం ఎలా ఉంటుందంటే చేతులతో కట్టి చంపేయాలి అవతలు రాళ్ళు విసిరి కొట్టి చంపేయాలి వీళ్ళకి ట్రైనింగ్ దాంట్లోనే ఇస్తారు చేతులతో కొట్టి చంపేయడానికి కావాల్సిన స్కిల్స్ ఏది మార్షల్ ఆర్ట్స్లో స్కిల్స్ ఇస్తారు అలాగే రాళ్ళు విసిరి కొట్టి చంపేసేటటువంటి పద్ధతులు కూడా ఎందుకంటే ఇప్పుడు మీరు బైబిల్ కనుక చదివి ఉంటే డేవిడ్ అనే ఒక చిన్న వ్యక్తి గులకరాళ్లతోటి గోలియాత్ అనేటటువంటి ఒక పన్నెండు అడుగుల వ్యక్తిని చంపేస్తాడు జస్ట్ ఒక గులకరాయి తీసి మైండ్ ఈ బుర్ర మీద కొడితే మధ్యలో పెట్టి కొడితే వాడు స్పాట్ల డెత్ పన్నెండు అడుగులు ఉంటాడు వాడు వీడేమో ఒక ఐదు అడుగులు ఉంటాడు సో ఆ గులకరాళ్లతోటి కొట్టి చంపేయచ్చు ఆ స్కిల్స్ కూడా వీళ్ళకి నేర్పిస్తున్నారు ఎక్కడ మన కర్నూలులోనే ఇక్కడ ఇక్కడి నుంచి మ్యాక్సిమం మూడు గంటల దూరం ఉంటుంది అలా మొత్తం డెబ్భై ప్రాంతాల్లో దేశం మొత్తం మీద ఇటువంటి అవుట్లెట్స్ ఉన్నాయి ఎవరి ఈ పిఎఫ్ఐకి సంబంధించినటువంటి అవుట్లెట్స్ ఉన్నాయి ఈ అన్ని అవుట్లెట్ల మీద అర్లీ మార్నింగ్ మూడు గంటల ముప్పై నిమిషాలకి ఒకేసారి దాడి చేసి ఈ మొత్తం అందరినీ పట్టుకుని లేపుకొని తీసుకెళ్ళి ఎన్ఐఏ వాళ్ళు లోపలేశారు ఇప్పుడు దాన్ని బ్యాన్ చేశారు అంటే దేశం మనం మనమందరం ఇలా హ్యాపీగా సురక్షితంగా ఉన్నామంటే ఐపీఎస్ ఆఫీసరే కారణం ఎవరైనా అజిత్ దోవల్ అండ్ హీ స్టిల్ వర్కింగ్ ఫర్ ద నేషన్ ఈ రోజుకి కూడా అతను పనిచేస్తూనే ఉన్నాడు దేశంలో ఆర్టికల్ త్రీ సెవెంటీ జమ్మూ కశ్మీర్ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దవడానికి అతనే కారణం భారతదేశం సంబంధించినటువంటి ఆర్మీ పాకిస్తాన్ వెళ్ళి అక్కడున్నటువంటి ఉగ్రవాదుల్ని చంపి మూడు వందల మంది ఉగ్రవాదుల్ని చంపి తిరిగి సురక్షితంగా వచ్చినటువంటి సర్జికల్ స్ట్రైక్స్ యూరియా అనే సినిమాలో మీరు చూసుంటారు ఆ సర్జికల్ స్ట్రైక్స్ని ప్లాన్ చేసింది ఈయనే సో ఇట్లా దేశాన్ని నిరంతరం కంటి మీద కొనుక్కు లేకుండా రక్షిస్తున్నటువంటి అధికారిత అండ్ అందుకే ఈయన సర్వీసెస్ని గుర్తించి కీర్తి చక్ర అనే మిలిటరీ గ్యాలటరీ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది కీర్తిచక్ర అనే అవార్డు యూజువల్గా మిలిటరీ వాళ్ళకి ఇస్తారు కానీ ఒక పోలీస్ ఆఫీసర్కి ఈ అనే అటువంటి అవార్డు ఇవ్వడం జరిగింది సో దేశాన్ని రక్షించడంలో నీ భాగస్వామ్యం కూడా ఉండాలి మనందరి భాగస్వామ్యం ఉండాలి దేశం అనేది అభివృద్ధి చెందుతుంది అండ్ ఇప్పుడు ప్రస్తుతం ప్ర దేశం ప్రపంచంలో అతి పెద్ద ఐదవ ఆర్థిక వ్యవస్థగా ఉంది ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ బై ద ఇయర్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఎప్పుడైతే ఇండియాకి వంద సంవత్సరాలు వస్తాయో భారతదేశానికి స్వతంత్రం వచ్చి అప్పటికి భారతదేశం అతి పెద్ద రెండవ ఆర్థిక వ్యవస్థగా అవుతుంది అన్ని అనుకూలిస్తే ప్రపంచంలోనే నెంబర్ వన్ ఎకానమీ కూడా అవుతుంది మరి అటువంటి నెంబర్ వన్ ఎకానమీ సురక్షితంగా ఉండాలి అండ్ అందులో మనము ఉండాలి కాబట్టి దీని ప్రక్రియలో జస్ట్ ఏదో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుందాం లేకపో ఒక రెండు ఈఎంఐలతోటి జీవితాన్ని గడిపేద్దాం అని కాకుండా దేశాన్ని మార్చగలిగేటటువంటి ఒక సర్వీస్ ఐఏఎస్ దేశాన్ని రక్షించగలిగేటటువంటి ఒక సర్వీస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఇలాంటి సర్వీసులు మొత్తం ఒకే ఎగ్జామ్ తోటి నువ్వు రాయొచ్చు కామన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ మొత్తం పంతొమ్మిది సర్వీసులు ఉంటాయి దాంట్లో ఇప్పుడు భారతదేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవ్వాలి అంటే బిగ్గెస్ట్ ఎకానమీ అవ్వాలంటే ఈవెన్ మనీ కూడా ఇంపార్టెంటే సో మనీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి దానికి కలెక్ట్ చేయాలి గవర్నమెంట్ కలెక్ట్ చేసే దాన్ని ఏమంటారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంటారు మరి ఆ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేసేటటువంటి ఐఆర్ఎస్ అధికారులు ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఐఆర్ఎస్ అధికారులు అవ్వాలన్నా ఇదే ఎగ్జామ్ రాయాలి ఆరు లేకపోతే దేశంలో అడవులు ఉన్నాయి అడవుల్ని రక్షించాలి ఎందుకంటే అడవుల్ని రక్షిస్తేనే పర్యావరణం రక్షించబడుతుంది పర్యావరణం రక్షించబడితేనే మన దేశం రక్షించబడుతుంది వృక్ష రక్షిత రక్షిత అని అంటారు అందుకనే మరి ఆ అడవుల్ని రక్షించే బాధ్యత ఎవరికైనా ఉంటే అంటే ఎన్వాన్మెంటల్ సెన్సిటివిటీ చాలామందికి ఉంటుంది మరి అటువంటి రక్షణ బాధ్యతలు చేపట్టాలంటే అడవుల్ని రక్షించే బాధ్యతలు చేపట్టాలంటే ఐఎఫ్ఓఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికార దాన్ని సెలెక్ట్ అవ్వాలని ఇదే ఎగ్జామ్ కామన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కాకపోతే ప్రిలిమ్స్ కామన్గా ఉంటుంది మెయిన్స్ వేరేగా ఉంటుంది ఎందుకంటే యూపీఎస్సీ ఎగ్జామ్లో మూడు దశలు ఉన్నాయి కదా ప్రిలిమ్స్ మెయిన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ ప్రిలిమ్స్లోనేమో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటాయి ఈజీగా రాయొచ్చు ఎందుకంటే అక్కడ నువ్వేది బైహాట్ చేయాల్సినటువంటి అవసరం లేదు నాలుగు ఆప్షన్స్ ఇస్తాడు నాలుగు ఒకటి గుర్తు పడితే చాలు గుర్తు పెట్టుకోల్లా గుర్తు పడితే చాలు అండ్ అది అయిపోయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ అనేది డిస్క్రిప్టివ్ ఉంటుంది నువ్వు చిన్నప్పటి నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి రాస్తున్నటువంటి ఎగ్జామ్ డిస్క్రిప్టివా ఆబ్జెక్టివా పదిహేను ఏళ్ల నుంచి నువ్వు రాస్తున్న ఎగ్జామ్ డిస్క్రిప్టివా ఆబ్జెక్టివా డిస్క్రిప్టివే రాస్తున్నావు నీకు డిస్క్రిప్టివ్ కూడా బాగానే వచ్చు నీకు ఏది రాదనుకో బాహుబలి సాంగ్ రాస్తావు పొరపాటున ఎగ్జామ్ చదవలేదనుకో రెండు మార్కులు కూడా పడతాయి సో నీకు రాయడానికి స్వేచ్ఛ ఉండేది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ మూడోది పర్సనాలిటీ టెస్ట్ అంటే ఇంటర్వ్యూ అంటారు ఈ పర్సనాలిటీ టెస్ట్ అనేది ఏంటి వ్యక్తిత్వ పరీక్ష నీ పర్సనాలిటీ సివిల్ సర్వెంట్ కావడానికి సూటబుల్గా ఉంటుందా ఉండదా అని చెక్ చేసేటటువంటిది ఈ పర్సనాలిటీ టెస్ట్ ఓవరాల్ టెస్ట్ ఇది ఏమడుగుతారు దీంట్లో నీకు సంబంధించిన విషయాలు నిన్నే అడిగి తెలుసుకుంటారు అంతే మా పర్పస్ ఏంటి నాకు తెలిసిన విషయాలే నన్ను అడిగితే దాని పర్పస్ ఏంటి అంటే నువ్వు సరిగ్గా మాట్లాడగలవా లేదో చూస్తారు అక్కడ ఎందుకంటే యాజ్ అ సివిల్ సర్వెంట్ యు ఆర్ డీలింగ్ విత్ ద పీపుల్ యు ఆర్ డీలింగ్ విత్ ద డిస్టిక్ స్టేట్ అండ్ ద నేషన్ ఒక జిల్లా రాష్ట్రం ఒక దేశానికి సంబంధించిన వ్యవహారాలతో నువ్వు డీల్ చేయాలి కాబట్టి నీకు అధికారి పై అధికారి ఎవరు ఉంటారు మినిస్టర్ ఉంటాడు అండ్ నువ్వు ప్రజలతోటి డీల్ చేయాలి వాళ్ళతోటి కమ్యూనికేట్ చేయగలగాలి సో ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా లేవా అనేది ఇందులో పరీక్షిస్తారు సో కాబట్టి ఇదేమి అసాధారణమైనటువంటి ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ ఉండాల్సినటువంటి ఎగ్జామ్ కాదు సో చాలామంది దీని మీద ఐడియా లేక అసలు అంటే అవేర్నెస్ కూడా లేక ఎగ్జామ్ గురించి ఆలోచించి కూడా ఆలోచించరు బట్ యూపీఎస్సీ రిపోర్ట్స్ కనుక చూస్తే మీరు సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ హూ ఆర్ గెటింగ్ సెలెక్టెడ్ ఫర్ ద సివిల్ సర్వీసెస్ ఆర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అంటే మొత్తం ప్రతి సంవత్సరం సెలెక్ట్ అవుతున్నటువంటి వాళ్ళలో అరవై ఏడు శాతం మంది ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళే కాబట్టి ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎక్కువ మంది ఎందుకు సెలెక్ట్ అవుతున్నారంటే వీళ్ళకి హార్డ్ వర్క్ చేసే ఉంటుంది ఒకటి హార్డ్ వర్కింగ్ స్కిల్స్ ఉంటాయి కష్టపడి చదువుతారు ఎందుకంటే మీకు చిన్నప్పటి నుంచి ఎనిమిదో క్లాస్ నుంచే కష్టపడి చదవడం నేర్పించారు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి కాలేజ్ అయితే స్కూల్ అయితే ఆరు గంటలకల్లా నువ్వు రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళాలి ఈవినింగ్ ఏడింటి తర్వాత ఇంటికి రావాలి అంటే సూర్యుడు అంటే ఎవడో నీకు తెలీదు అలా ఎయిత్ క్లాస్ నుంచి చదువుకుంటావచ్చు టెన్త్ క్లాస్ వరకు టెన్త్ అయిపోయిన తర్వాత ప్రీ చైతన్య పారాయణ ఆ జైల్లోకి వెళ్ళాం ఇక అసలు నీకు సూర్యుడే కాదు చంద్రుడు కూడా తెలియదు అప్పుడు సో అటువంటి పరిస్థితుల్లో ఏం జరిగింది నీకు కష్టపడడం అనేది నీకు అది తెలియకుండానే అలవాటైపోయింది అండ్ రెండవది ఏంటి ఇంజనీరింగ్ ఎప్పుడైతే చదువుతున్నావో నీకు లాజికల్ బ్రెయిన్ కూడా వచ్చింది ఈ స్మార్ట్ వర్క్ ఈ హార్డ్ వర్క్కి తోడుగా స్మార్ట్ వర్క్ కూడా తోడైంది సో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో టెస్ట్ చేసేది రెండే నీకు హార్డ్ వర్క్ ఉండాలి ప్లస్ స్మార్ట్ వర్క్ కూడా చేయాలి ఎవడైతే హార్డ్ వర్కర్ ప్లస్ స్మార్ట్ వర్కర్ ఉంటాడో వాళ్ళే రోజున ఐఏఎస్ ఆఫీసర్లో ఐపీఎస్ ఆఫీసర్లు అవుతున్నారు అది కాబట్టి సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఆర్ గెటింగ్ సెలెక్టెడ్ ఆర్ హ్యావింగ్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ సో రియలైజింగ్ దిట్స్ అంటే మీకు తెలియక సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాయలేదు అనుకుంటే ప్రాబ్లం లేదు దాని గురించి ఆలోచించలేదు అనుకుంటే ప్రాబ్లం లేదు బట్ ఈరోజు తెలిసింది సివిల్ సర్వీస్ ఎగ్జామ్ గురించి తెలిసింది దాని పర్పస్ ఏంటనే తెలిసింది దాని ఉద్దేశం అంటే ఏంటి తెలిసింది సివిల్ సర్వీస్ అనే పదంలోనే ఉంది ఆర్ ఎ సర్వెంట్ ఆఫ్ ద సిటిజన్స్ యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ ఏ పబ్లిక్ సర్వెంట్ వన్ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ ఎ పబ్లిక్ సర్వెంట్ ఒక పబ్లిక్ సర్వెంట్గా ఉన్నందుకు ప్రతి ఒక్కరూ గర్వపడాలి ఆ సివిల్ సర్వెంట్గా ఉన్నందుకు గర్వపడేటటువంటి సమయం నీకు ఇదన్నీ వదిలేండి నాకు అయినా కానీ నువ్వు ఎన్ని చెప్పినా నాకు సంబంధం లేదు నేను అమెరికానే పోతా అంటే వెళ్ళు నో ప్రాబ్లం కానీ నీ పర్సనాలిటీ కాంప్రహెన్సివ్గా ఇంప్రూవ్ అవ్వాలంటే సివిల్ సర్వీస్ మాత్రం ఒక్కసారైనా ప్రిపేర్ అవ్వాలి జీవితంలో ఒక్కసారైనా సరే సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ చేసుకోవాలి ఎందుకంటే దీన్ని ఇది ఒక్కసారి కనుక నువ్వు సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ అయితే నీకు లైఫ్లో మిగతా వాళ్ళెవరికి రానటువంటి కొన్ని స్కిల్స్ వస్తాయి కంప్యూటర్ ఆపరేట్ చేయడం ఎవడనే చేస్తాడు కంప్యూ కంప్యూటర్ ఆపరేట్ చేసినప్పుడు వచ్చే ప్రెషర్ ఉంటుంది చూడు ఆ ప్రెషర్ తట్టుకునే కలిగేటటువంటి నైపుణ్యం సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ ద్వారా వస్తుంది ఎందుకంటే ఇందాక చెప్పాను హార్డ్ వర్కింగ్ స్కిల్స్ వస్తాయి అండ్ స్మార్ట్ వర్క్ స్కిల్స్ వస్తాయి సో ఈ ఎమోషనల్ ప్రెషర్ ఏదైతే ఉంటుందో ఆ ఎమోషనల్ ప్రెషర్ని ఓవర్కమ్ చేయడానికి కావలసినటువంటి నైపుణ్యాలన్నీ నీకు సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ నేర్పిస్తుంది ఆటోమేటిక్గా ఇన్హరెంట్గా ఇన్బిల్ట్గా ఒక క్వశ్చన్ జనరల్గా మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చాక పేపర్లో కంపల్సరీగా ఒక న్యూస్ వస్తుంది రిజల్ట్స్ న్యూస్ కాకుండా ఏంటి రిజల్ట్ వచ్చిన తర్వాత రిజల్ట్ చూసుకుని ఆరుగురు సూసైడ్ చేసుకున్నారు అండ్ నెక్స్ట్ ఇయర్ స్కోర్ పెరుగుతుంది ఎనిమిది మంది సూసైడ్ చేసుకున్నారు ఆ పై ఇయర్ స్కోర్ తగ్గుతుందా పెరుగుతుందా ఇంప్రూవ్ అవుతుంది పద్దెనిమిది మంది చేసుకున్నారు ఈ సూసైడ్లు చేసుకునే వాళ్ళలో ఎవరు ఉంటారు ఎంపీసీ వాళ్ళు ఉంటారా హెచ్ఈసీ వాళ్ళు ఉంటారా ఎంపీసీ వాళ్ళే ఉంటారు హెచ్ఈసీ వాళ్ళు ఉంటారు ఎందుకంటే ఎంపీసీ వాడికి ఈ ప్రెషర్ ఏ విధంగా ఓవర్కమ్ చేయాలో తెలియదు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి అభ్యర్థులకి ఈ ప్రెషర్ సైకలాజికల్ ప్రెషర్ ఏ విధంగా అధిగమించాలో తెలియదు ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా వాడికి సూర్యుడు తెలియడు చంద్రుడు తెలియకుండా చేస్తారు ఈ పేరెంట్స్ కానీ టీచర్లు కానీ బట్ హెచ్ఈసీ చదువుకున్నాడు మామూలుగా ఒక యూజువల్గా ఎలాంటి వాడు అంటే నాటుకోడి లాంటివాడు ఈ నాటుకోడికి అన్ని రకాల దెబ్బలు తగులుతాయి కొన్నిసార్లు విజయం సాధిస్తుంది కొన్నిసార్లు ఓడిపోవడమూ జరుగుతుంది బట్ ఓడిపోయినంత మాత్రాన మళ్ళీ గెలవను అనేటటువంటి అపోహలో మాత్రం ఉండదు మళ్ళీ డెఫినెట్గా గెలవగలుగుతాను అనేటటువంటి ఒపీనియన్తోటే ఉంటుంది ఓన్లీ గెలుస్తూ పోతే ఏ మజా ఉండదు గెలిచిన తర్వాత ఒకసారి ఓడిపోయాక మళ్ళీ అప్పుడు గెలుస్తూ చూడు ఆ రెండవసారి చేసినటువంటి గెలుపు నీకు ఇచ్చేది ఈ స్కిల్స్ నేర్పించేదే సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ దీన్ని ఏమంటామంటే ఇటువంటి ఒత్తిడిని ఎదుర్కొని పైకి లేచేటటువంటి స్వభావాన్ని ఏమంటామంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అన్నట్టు ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ విల్ బి టాట్ వెన్ యూ ప్రిపేర్ ఫర్ ది సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఇంట్ మామూలుగా ఇంటెలిజెన్స్ క్వశ్షన్ట్ ఐక్యూ మ్యాథ్స్ చదివితే వస్తుంది ఫిజిక్స్ చదివితే వస్తుంది బట్ ఎమోషనల్ ఈ ఈక్యూ అనేది అనుభవాల ద్వారా వస్తుంది ఓటమి ద్వారా వస్తుంది విజయాల ద్వారా వస్తుంది విజయం వచ్చినప్పుడు విపరీతంగా ఆనందించాల్సిన అవసరం లేదు ఓడిపోయినప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు అని నేర్పించేదే ఈక్యూ ఎందుకంటే దిస్ మూమెంట్ విల్ గో అవే నథింగ్ ఈజ్ పర్మనెంట్ విజయం సాధించి సెలబ్రేషన్ చేసుకునే లోపల ఏమవుతుంది ఆ సెలబ్రేషన్ టైం అయిపోతుంది భారత్ టీము ఇన్ ఇండియా ఇట్ హ్యాస్ బీన్ అన్డిఫి అన్డిఫిటబుల్ ఫర్ అ లాంగ్ టైం ఇన్ ద డొమెస్టిక్ క్రికెట్ ఆల్మోస్ట్ ఇరవై ఏడు ఇరవై ఏడు సిరీసుల్లో భారత టీమ్ని అసలు ఎవరూ ఓడించలేదు అనుకునే లోపల న్యూజిలాండ్ వచ్చింది ఓడించిపోయింది పోని ఆ అపజయం ఎదురైంది అనుకునే లోపల ఏం చేశాడు మొత్తం రివర్స్ చేశాడు వరుసగా రెండు సెంచరీలు కొట్టాడు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ కొట్టాడు అండ్ భారత్ ఏమాత్రం తగ్గలేదు అని చెప్పి దాన్ని నిలబెట్టాడు కాబట్టి నథింగ్ ఈజ్ పర్మనెంట్ దిస్ మూమెంట్ విల్ గో అవే అనేది గుర్తుపెట్టుకునేటట్టుగా చేసేదే సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ సో కనుక మీరు సివిల్ సర్వీస్ అపియర్ అయినా ఎగ్జామ్ కాకపోయినా ప్రిపరేషన్ మాత్రం ఒకసారి చేయండి దానికోసమే మీకు సివిల్ సర్వీస్ క్లబ్ ఏర్పాటు చేయడానికి మేము ఒక ప్రతిపాదన తీసుకొస్తున్నాం ఈ సివిల్ సర్వీస్ క్లబ్ అనేది మీకు మిగతా మ్యూజిక్ క్లబ్ లేకపోతే డ్యాన్స్ క్లబ్ ఇటువంటి అన్నీ ఉంటాయి కదా అలాంటిదే సివిల్ సర్వీస్ క్లబ్ సో సివిల్ సర్వీస్కి సంబంధించినటువంటి ఒక సిక్స్ సెషన్స్ మీకు తీసుకుంటాం ట్వంటీ ఫోర్ అవర్స్ అండ్ ఈ సిక్స్ సెషన్ ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ సెషన్స్లో అసలు మొత్తం సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అండ్ ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి ఎన్ని రకాల సబ్జెక్టులు ఉంటాయి సుమారుగా పదిహేను రకాల సబ్జెక్టులు ఉంటాయి ఆ సబ్జెక్టులు ఏ విధంగా చదవాలి ఎలాంటి పుస్తకాలు చదవాలి సో ఇటువంటి అంశాలన్నీ ఫండమెంటల్ అంశాలన్నీ ఈ సివిల్ సర్వీస్ క్లబ్లో భాగంగా చెప్పడం జరుగుతుంది